భారీ వర్షాలతో అతలాకుతలమైన ముంబైలో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరింది. వర్షం కారణంగా బుధవారం నిలిచిపోయిన లోకల్ రైళ్లు మళ్లీ తిరుగుతున్నాయి. రోడ్లపై వాహనాలు యథావిధిగానే తిరుగుతున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. అయితే గురువారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలో భారీ వర్షాల కారణంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ నేడు అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షం పడుతుందనే హెచ్చరికలతో ప్రజలందరూ వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని బీఎంసీ, పోలీసులు సూచించారు. ఈ మేరకు బీఎంసీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. బుధవారం అంధేరిలో భారీ వర్షాలకు పొంగిన మురుగు కాలువలో పడి 45 ఏళ్ల మునిగిపోయిందని పోలీసులు తెలిపారు. బుధవారం ముంబైలో 5 గంటలు పడిన వర్షానికి రహదారులు నదుల్ని తలపించాయి. సెంట్రల్ లైన్లో కుర్లా, థానే స్టేషన్ల మధ్య లోకల్ రైళ్లు ఆగిపోవడంతో సీఎస్ఎంటీ ఇతర స్టేషన్లలో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఉదయానికి పరిస్థితి మెరుగుపడింది.